దాని మీద పూర్తి వివరణ ఈరోజు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి
దయచేసి ఎవరు కూడా ఈ ఒక్క రోజు దీని కోసమే ఇక్కడనే మనసుంచి దీని కోసమే మనం టైం కేటాయించవలసింది. మిమ్మల్ని అందరినీ చాలా సంతోషమైనటువంటి విషయం. సోదరులారా, మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ జనాభా 130 కోట్ల జనాభా ఉంది. ఆ రోజు మన స్వతంత్రం వచ్చినప్పటికీ 30 కోట్ల జనాభా మాత్రమే ఉన్నటువంటి సందర్భం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి దేశ పరిస్థితులు, అప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశ చరిత్రలు, మన దేశ పరిస్థితులు, ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రజల యొక్క స్థితిగతులు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఒక మేధావిగా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అట్టి సందర్భంలో మరి ఎస్సీలకు 15%, ఎస్సీలకు 6%, బీసీలకు ఇవాళ 29%, మొత్తం 50% మించకుండా మరి రిజర్వేషన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. మిగతా 50% ఓపెన్ కాంపిటీషన్లో ఎవరైనా రావచ్చు అనేటువంటి సందర్భం. ఇవాళ చూస్తే మొన్నటికి మొన్న మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి ఎంపీలందరూ కలిసి 102 సవరణ ద్వారా ఇలా ఓబీసీలకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి విషయం మీకు అందరూ తెలిసిందే. మరి వాళ్ళ జనాభా ఎంత అంటే కేవలం 9%. 9% ఉన్నటువంటి ఓబీసీలకు ఇవాళ 10% ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, మనకు కూడా హర్షించదగినటువంటి విషయం, మనకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు 50% రిజర్వేషన్ ఇస్తూ 50% మరి ఎవరైనా ఓపెన్ కాంపిటీషన్లో రావచ్చు అనేటువంటి సందర్భంలో ఇవాళ గవర్నమెంటే, ఇలా కేంద్ర ప్రభుత్వమే మరి సవరణ చేసి ఇలా 10% ఇచ్చినటువంటి సందర్భం. అయ్యా, మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇవాళ మా జనాభా ఉంది, మన జనాభా పెరిగింది, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మా జనాభాకు అనుగుణంగా మాకు కూడా ఇలా రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 2021 2011లో జనాభా గణన జరిగింది. ఇలా 2021లో జనాభా గణన జరగాల. ఆ జనాభాకు అనుగుణంగా జనాభా గణన చేసినాక దానికి అనుగుణంగా ఎస్సీలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇలా సోదరులారా, భారతదేశ జనాభా 130 కోట్లు అయితే అందులో 85% ఇలా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులే ఉన్నారు. కేవలం 15% ఇలా ఓబీసీలు ఉన్నారు. మరి ఇవాళ భారతదేశాన్ని కానీ ఇలా రాష్ట్రాలు కానీ ఇతరులుగా మనం గమనిస్తున్నట్టుంటే కేవలం 3% ఉన్నటువంటి జనాభా ఇలా మరి 85-90% ఉన్నటువంటి జనాభాను పరిపాలిస్తూ ఉన్నారు. సోదరులారా గమనించండి, ఇంకా మనము బానిసగానే ఉందామా, ఇంకా మనం బానిస బతులే చేద్దామా, లేదా రాజ్యాధికారం దిశలో అడుగు వేద్దామా? సోదరులారా, ఈ సందర్భంగా, ఈ రాజ్యాంగ రక్షణ సందర్భంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి ఖచ్చితంగా మనము మన అపలను సాధించుకోవాలంటే మరి ఇలాంటి రక్షణ సదస్సు ఎన్నైనా అవసరం. కాబట్టి ముఖ్యంగా ఒక 2 విషయాలు చెప్పి మనసు ముగిస్తాను. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అందరికీ తెలుసు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇతర దేశాల్లో అంబేద్కర్ గారి నుంచి ఎన్నో అన్వేషణలు, రీసెర్చ్లు ఎంతో గొప్పగా, ఎంతో లోతుగా అన్వేషిస్తున్నటువంటి సందర్భం. ఎలా ఇలా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో అంబేద్కర్కు అంత గొప్ప విలువ ఇవ్వట్లేదు. కేవలం దళితుడు అనేటువంటి విషయాన్ని మాత్రమే, కేవలం దళితుడు, ప్రపంచ మేధావి, తనను తట్టుకునేటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. అతను అనర్గళంగా ఎన్నో సభల్లో
మరి ఎంతో మందిని ప్రేరేపించినటువంటి ఎస్సీ బీసీలను మైనారిటీలను ప్రేరేపించినటువంటి మహానీయులు. కాబట్టి ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ఇలా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్వహించి ఎంతో గొప్పగా ఇవాళ మన జన్మదినం చేస్తూ ఉన్నారు. తను ఒక ఆర్థిక వేత్త, తను అనేక రంగాల్లో ఆర్థికంగా పరిశీలన చేసి సమ్మిట్ చేసిన విషయమే మనకు కారణం కాబట్టి సోదరులారా చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రపంచంలో తన గురించి అన్వేషణ జరుగుతుంది కానీ మన భారతదేశంలో జరుగుతలేదు. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మరి మన భిన్నత్వంలో ఏకత్వం, మరి అప్పుడు భారత రాజ్యాంగం రాసినప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఒకే జాతిగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకే జాతిగా ఒకే తాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఇవాళ ప్రపంచంలో ఎవరన్నా ఎవరు లేరు, ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. భిన్నత్వంలో ఏకత్వం, మన రాజ్యాంగాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు తన ఎంతో ఫెడరలిజానికి ఎంతో మనం ఎక్కువ ప్రాతినిధ్యం వ్యక్తి అంటే చెప్పి నిలదీసినటువంటి ప్రూఫ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సోదరులారా మీరు గమనించాలి, చాలా సందర్భాల్లో చెప్తారు, చాలా పుస్తకాలు చదివినప్పుడు తన గురించి తెలుస్తా ఉంది. ఇవాళ తను ఒక మాట అంటాడు, తను అనేక గ్రంథాలు రాశాడు, అనేక పత్రికలు స్థాపించాడు, ఆ పత్రికలు అనేక కానీ ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసిన సందర్భంలో మరి పెట్టుబడిదారు వ్యవస్థ, పెట్టుబడిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగాలు ఇవ్వసం, ఉద్యోగాలు ఇవ్వరు సోదర, కేవలము ధనిక వర్గానికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మరి వాళ్ళు మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రైవేట్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఎందుకు తీసుకొచ్చారంటే రిజర్వేషన్లు అనేటి ఉద్యోగాలలో మిగతా ఇతర వాటిలలో రాజకీయ రిజర్వేషన్ కాకుండా మనకు ఉద్యోగాలలో ఇతర హక్కులలో మనకు ప్రాథమిక హక్కులలో చేర్చిండ్రు రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ను ఎవరైనా తీసేద్దామని ఆలోచన చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. మరి దీన్ని ముట్టదు, తీసేయాల. రాజ్య రిజర్వేషన్లను ముట్టకుండా తీసేసే కార్యక్రమం చేసిర్రు. ఏ కార్యక్రమం తెలుసా? ప్రైవేటైజేషన్. 8 లక్షల ఉద్యోగాలు బిఎస్ఎన్ఎల్ దాన్ని ప్రైవేటైజేషన్ చేసి పారేసిర్రు. 8 లక్షల ఉద్యోగాలు ఖతమైపోయినాయి. రైల్వే సంస్థ ఉంది కదా, రైల్వే సంస్థను ప్రైవేటైజేషన్ చేసి పారేసిండ్రు. అందులో 12 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి, 12 లక్షల ఉద్యోగాలు ఖతమైపోయినాయి. నీకు ఇట్లా అది బిఎస్ఎన్ఎల్ సంస్థల గవర్నమెంట్ అయి ఉంటే నీ సర్టిఫికెట్ తీసుకొని దానికి సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టి ఎగ్జామ్ రాస్తాను, మనము ఉద్యోగాలకు అనుకూలమవుతాం కదా. ఇక్కడ ప్రైవేటైజేషన్ అయితే నీ కులం సర్టిఫికెట్ వనికిరాదు, నీ కులం సర్టిఫికెట్ వనికిరాదు. అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెడతారు, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మనకి ఇచ్చే పరిస్థితి లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలు ఉన్నాడు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే ఉంటే 7వ తరగతి చదివితేనే విద్యా విప్లవం తీసుకొచ్చిండు. ఆయన శిష్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ 7వ తరగతి చదివిన గురువు స్వీకరించి 16 డిగ్రీలు అయ్యిండు, 7 పిహెచ్డీలు చేసిండు, 7 పిహెచ్డీలు చేసిండు, చేసి భారతదేశ రాజ్యాంగాన్ని రాసిండు. అవు ఆ రాజ్యాంగం ఎందుకు వచ్చిందంటే ఒక అవకాశం దొరికితే మేధావులు ఒట్టుకొస్తారని మన అవకాశాలను తన్ని తరిమేసే కార్యక్రమము ఈ ప్రైవేటేషన్ ద్వారా వచ్చింది. మరి ఈ ప్రైవేటేషన్ వస్తే అప్పుడు మన సమాజం ఎందుకు మేలుకోలేదు? మరి గజ్జల కాంతారావు సార్ ఇంత తీవ్రంగా ఉద్యమం దాల్చేదాకా ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఎక్కడ ఫెయిల్యూర్ జరిగిందని మన ఆలోచన రావాలి. అసలు రిజర్వేషన్ అంటే మీకు తెలుసా? అసలు రిజర్వేషన్ అంటే తెలుసా? ఇంతకు మన సోదరులు చెప్పిరు రిజర్వేషన్ అంటే ఒకళ్ళు బతికి మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని బెటర్గా బతికినది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయేటప్పుడు ఏడిసిండు, ఏమని ఏడిసిండు గుర్తేనా? ఆయన అసిస్టెంట్ రత్తు ఉంటాడు, అంబేద్కర్ ఇట్లా ఏడ్చుకుంటూ ఉంటాడు, ఆయన దుఃఖిస్తాడు, ఆయన దుఃఖిస్తాడు. రత్తు అని అడుగుతాడు, బాబాసాహెబ్ మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు, మీరు ఎందుకు
ఏడుతున్నారంటే అప్పుడు రత్తుకి ఎంటాడు, నేను అంత దూరం చూస్తున్నా, నేను అంత దూరం చూస్తున్నా, నాకు ఎవ్వరు కనబడతలేరు, నా కనుచూపు మేరకు కూడా నా ఉద్యమాన్ని మోసేటోళ్ళు ఎవ్వరు కనబడతలేరు. నేను తెచ్చిన హక్కులతోటి ఉద్యోగాలు పొంది గుమస్తా గుంపులుగా తయారైన తప్పితే ఈ దేశానికి ఉపయోగపడేవారు ఎవ్వరు లేరు, ఈ దేశాన్ని మార్చేవారు ఎవ్వరు లేరు. ఇక్కడ మీకు రిజర్వేషన్ అంటే అర్థం కావాలి. రిజర్వేషన్ అంటే గుర్తుంచుకోండి, రిజర్వేషన్ అంటే రిప్రజెంటేషన్. రిజర్వేషన్ అంటే ఏంది అనండి ఒకసారి, రిజర్వేషన్ అంటే ఏంది? రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఉద్యోగం వస్తే నీకు ఏమవుతుంది, ఉద్యోగం ఉంటే ఉద్యోగం తెలివి ఉంటే నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం ఉన్న డబ్బు వస్తుంది కదా. ఉద్యోగం చేసిన తర్వాత నీ జాతిని చైతన్యం చేస్తాను నడవాలి. ప్రతి ఉద్యోగి ఏం చేయాలంట అంబేద్కర్ చెప్పిండు, ప్రతి ఉద్యోగి తన సమాజంలోకి వెళ్ళాల, సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఇవాళ ఉద్యోగులు ఏం చేసిండే అంబేద్కర్ మాకు ఉద్యోగం ఇచ్చిండు, పాస్టులు ఏర్పరచుకుంటు బిల్డింగ్ ఏర్పరచుకుంటాను అనుకునే ఆలోచన తత్వం తీసుకొచ్చే కార్యక్రమం చేసిండు. ఇలా చాలా మంది మన ఎస్సీలు మాట్లాడతారు, చాలా మంది బీసీలు మాట్లాడతారు, రిజర్వేషన్ వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ తీసేయాలని మాట్లాడతారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకం. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించలేదు. ఎక్కడ కూడా రిజర్వేషన్ దానికి సంబంధించిన దాంట్లో అక్కడ ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విస్తా విషయాన్ని పరిశీలించలేదు. మిత్రులారా, ఇంకొక విషయం చెప్పిన దిక్కు లేని వాళ్ళుగా చేసి బానిసలుగా చూసే ఒక బలహీనమైన ఒక దుస్థితినే మీరు కలిగి ఉన్నారు. అందుకే మా గజ్జల కాంతం గారు పోరాడవలసి వస్తుంది. ఎంతకాలం దళిత సోదరులు జాగ్రత్తలు బతకాలి, మేము పోరాడుతూ బాధపడుతూ బతకాలి, ఇంకెంతకాలం? ఒక్కసారి గుర్తు చేసుకోండి, నాలాంటి వాడు, నాలాంటి పీడితులు, బలహీనులు నీవు కులాల పేరుతో చెప్పుకొని అక్కడ కులాల చేతిలో వివక్షకు గురై యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వేం చేస్తివి? నువ్వు ఎస్సీగా బతకరాదని నన్ను బీసీలో పడేస్తివి. ఈరోజు వరకు నా పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, కానీ ఇప్పటికి నా పిల్లలకు బీసీ సి సర్టిఫికెటే ఉంది. నాకు నేను బీసీని అయిపోయాను. నేను ముగిస్తున్నాను. సరే, నా ప్రజలకు నన్ను బీసీలుగా పడేసావు, హిందువులుగా ఉన్నారని చెప్పుకునే వారికి అయ్యో నా దేశపు గాలి పెంచుకుంటానని ఆనందంతో వస్తే ఎయిర్పోర్ట్ లో లంచబండలు ఎదురైపోయి నా దేశంలో మోసపోయిన నా సోదరుడు నా అంబేద్కర్ గారిని ఈరోజు దేశ దేశాల్లో వారి విగ్రహాలు పెట్టుకొని గౌరవిస్తుంటే ఇప్పటికీ నీకు గౌరవం ఇచ్చేటువంటి ధ్యాస లేకపోయా, సోయి లేకపోయా. మరి ఇలాంటి ఎప్పటికైపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి నా సోదరులారా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం మనం ఏకం కాకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కోలుకోలేని దెబ్బ తీసుకొని రావడానికే, మన వాదంలో బ్రతకడానికే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందుకని గజ్జల కాంతం గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి, వారి నాయకత్వాన్ని బలపరచడానికి మా క్రైస్తవులుగా మేము వెనుక ఉన్నామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఏ దానికైనా మేము త్యాగాలపైన సిద్ధంగా ఉంటే మేము వెనుక నడుస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సభకి వచ్చిన పెద్దలు, చీఫ్ గెస్ట్ మా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన అధ్యక్షుడు, అన్ని విధంగా టైం మీద ఉన్నారు మా అన్నలు పెద్దవాళ్ళు, మళ్ళా ఈ సమావేశంకి వచ్చినారు మా అన్నలు తమ్ముడు, వరల్డ్ ఆఫ్ ఫస్ట్. కానీ ఇక్కడ డాక్టర్ బిఎం భీమ్రావ్ అంబేద్కర్ సాహెబ్ గారు ఎప్పుడో కాన్స్టిట్యూషన్ రాసిన ఆ పుస్తకం అట్లనే ఉన్నది, కానీ
మైనారిటీ కలిసి ఒక అందరూ ఒకలైతే ఈ 2% 5% వాళ్ళకు నీ తాగిపోయచ్చు మనం అందరం కలిసి కానీ మనం చూస్తున్నాం ఎలక్షన్ రాక ముందు మనం మైనారిటీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అమ్ముడు పోతున్నారు అందరు ఎలక్షన్లో ఏ పైసా పారైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ వాళ్ళ ఎప్పుడు మనం తిరుగుతున్నాం మా సమస్యలు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉంటున్నాయి తర్వాత మనం వెళ్తున్నాం అరే చట్టం ఇట్లా మార్పు చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఓబీసీ 10% 10% ఇది చేసిర్రు ఓబీసీ అది మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే నష్టం అది వాళ్ళకు ఎట్లానే వాళ్ళు హై ఫ్యామిలీలో ఉన్నారు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఏదో అగ్రికల్చర్ చేసుకుంటే బతుకుతున్నారు వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు అన్ని తిరిగా దెబ్బలు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తున్నారు ఎయిర్లైన్ పోయింది రైల్వే పోయింది అన్నిటికీ మా ఇండియాలో అన్ని అనుకుని ఈ బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ ఇల్లు మొత్తం నాశనం చేస్తానికి వచ్చినాం కానీ ఇప్పుడు కూడా టైం ఉంది అందరం మనం కలిసి ఉంటే ఏదంటే అది చేసుకోవచ్చు దయచేసి ఇప్పుడు పార్లమెంట్లో కొన్ని డిమాండ్స్ ఉన్నాయి పార్లమెంట్లో కొత్త పార్లమెంట్ కడుతున్నారు ఇప్పుడు దాని పేరు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పేరు ఉండాలని వారి కూడా పైనట్టు తరపు డిమాండ్ ఉండాలి అన్ని రిజర్వేషన్ కానీ ఏదేదో సమస్యలు ఉన్నాయి అది అన్ని చేయాలని నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారం జై హింద్ సోదరులారా ఈరోజు జగిత్యాల జిల్లాలో రాజ్యాంగ రక్షణ సదస్సు ఎందుకు పెట్టుకోవాల్సిందనే విషయాన్ని ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది మరి భారతదేశంలో మరి అణగారిన వర్గాలు దాడిత పీడిత ప్రజలకు మరి రాజ్యాంగం అమలు పరచక ముందు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన యొక్క హక్కుల గురించి ఎన్నో సంవత్సరాలు వారు కష్టపడి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి భారత రాజ్యాంగంలో మరి మన కోసం హక్కులు మరి పొందుపరచడం జరిగింది మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మనం సమాజంలో ఏ విధంగా గౌరవంగా బతకాలని చెప్పి మరో జన్మ ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్నటువంటి కుహాన ప్రభుత్వాలు మరి రాను రాను ఆ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి మన హక్కును ఏ విధంగా హరిస్తుందో చాలా మంది కూడా ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చేస్తున్న వాటి మీద రోజువారీ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద లేక మనం చేసేటువంటి పనుల మీద ఎక్కువ దృష్టి పెడతాం తప్ప మనకు ఎక్కడైతే నష్టం జరుగుతుందో మన మీద ఏ విధంగా మన హక్కులు నరిస్తుందో చాలా మంది కూడా ఈనాడు మేధావులు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు ఎందుకంటే మరి చేస్తున్నటువంటి సందర్భం